Telangana Prabhutvam Pratishtatmakanga Chepatna, Rythu Bandhu Chekula Pampaniki, Rangam Siddhamaindi. Karimnagar Jilla, Huzurabad Mandalamloni, Dharmarajapalle Gramamlo, CM KCR Chetulu Meeduga, Chekula Pampani, Modalu Kanindi. 298 Mandi Raitulaku, Ayana Chekulato Patu, Electronic Title Deed Cum Pattadar Passpustakalanu Pampani Cheyanunnaru. కోటి 40,98,486 ఎకరాలు ఎకరానికి 4,000 చొప్పున 5,608 కోట్లు మొత్తం 58.06 లక్షల చెక్కులు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకం. రైతుకు ప్రభుత్వమే పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించిన వినూత్న విప్లవాత్మక పథకం రైతు బంధు కరీంనగర్ జిల్లాలో ప్రారంభమై వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పంట సాయం చెక్కులతో పాటు పటిష్టమైన భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు కూడా రైతుల చేతికి చేరనున్నాయి. పెట్టుబడి పథకం కింద ఏడాదికి ఎకరాకు 8,000 చొప్పున అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంటకు 4,000 చొప్పున రెండు పంటలకు కలిపి ఎకరాకు 8,000 చొప్పున ప్రభుత్వం నుంచి రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది. రైతు బంధు పథకం కింద నగదును చెక్కుల రూపంలో అందించాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం రైతుల భూముల వివరాలు లెక్క తేల్చేందుకు ముందుగా వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో భూముల వివరాలు సరైన రీతిలో లేవనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ సర్వే నిర్వహించారు. సర్వే వివరాల ఆధారంగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలని నిర్ణయించారు. సర్వేలో సేకరించిన వివరాలన్నీ ధరణి వెబ్సైట్లో పొందుపరిచారు. రాష్ట్రంలో 72,09,694 ఖాతాలకు చెందిన 2,38,28,180 ఎకరాల భూ రికార్డులను పరిశీలించిన అధికారులు 4,22,466 రైతు ఖాతాలకు చెందిన 16,53,421 ఎకరాల భూములు వివాదంలో ఉన్నట్లు నిర్ధారించి వాటిని పార్ట్ బి కింద చేర్చారు. మిగిలిన భూమి ఎలాంటి వివాదాల్లో లేనప్పటికీ ఇందులో 80,66,644 ఎకరాలు సాగుయోగ్యం కావని నిర్ధారించారు. వాటిలో గ్రామాలు, లేఅవుట్లు, అటవీ భూమి, గుట్టలు, బంజర్లు ఉన్నాయి. ఈ లెక్కన 40,98,486 ఎకరాల సాగు భూమికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి అందించాలని నిర్ణయించింది. పంట సాయం చెక్కుల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా రైతుల పాసు పుస్తకాలకు ఆధార్ అనుసంధానం చేశారు. ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని ఎవరికి ఇవ్వాలని మొదట తర్జన భర్జన పడ్డారు. ధనిక రైతులకు ఇవ్వడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ పథకంలో ఎవరిని తొలగించినా విమర్శలొస్తాయని భావించి రైతులందరికీ పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెక్కులు అవసరం లేదని భావించిన వారు తిరిగి ఇచ్చేయొచ్చని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా రైతులు చెక్కులు తిరిగి ఇస్తే వాటిని రైతు సమన్వయ సమితి అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించారు. అంతేకాదు, ఎవరైనా రైతులు విదేశాల్లో ఉన్నట్టయితే వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందిస్తారు. అటవీ హక్కు చట్టం ప్రకారం ఆర్ఓఎఫ్ఆర్ పట్టా పొందిన దాదాపు 100,000 మంది ఆదివాసీ గిరిజన రైతులకు కూడా ఈ సాయం లభిస్తుంది. కేసీఆర్ ఆదేశాల మేరకు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి సమగ్ర డేటా రూపొందించారు. ఆ ప్రకారమే రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని, పాసు పుస్తకాలను అందించనున్నారు. 17 రకాల భద్రతా ఫీచర్స్తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను రూపొందించారు. తెలంగాణ
తెలంగాణలో కోటి ఎకరాల సాగు లక్ష్యంగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్లో పూడిక తీయించి భూగర్భ జలాల స్థిరీకరణపై దృష్టి సారించింది. సకాలంలో ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచింది. యాంత్రీకరణకు పెద్దపీట వేస్తూ ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించింది. రైతులకు సాంకేతిక అంశాల్లో అండగా ఉండేలా ప్రతి 5,000 ఎకరాలకు ఒక ఏఈఓను నియమించింది. గోదాంల నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికన చేపట్టింది. వీటన్నింటినీ మించి అన్నట్లు రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. సాగు పెట్టుబడి కోసం రైతుకు నేరుగా ఎకరానికి 4,000 ఇస్తామని ప్రకటించగానే అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షించింది తెలంగాణ.